ఆదిలాబాద్ జిల్లాలోని రేణుకా సిమెంట్ పరిశ్రమ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ భూములను తిరిగి అప్పగించాలంటూ ఫ్యాక్టరీ వద్దకు వెళ్లిన భూ నిర్వాసితులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. బీజేపీ ఆధ్వర్యంలో ఫ్యాక్టరీని ముట్టడించడానికి రైతులు వెళ్లగా పోలీసులు ఆందోళనకారుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లాలోని రేణుకా సిమెంట్ పరిశ్రమ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ భూములను తిరిగి అప్పగించాలంటూ ఫ్యాక్టరీ వద్దకు వెళ్లిన భూ నిర్వాసితులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. బీజేపీ ఆధ్వర్యంలో ఫ్యాక్టరీని ముట్టడించడానికి రైతులు వెళ్లగా పోలీసులు ఆందోళనకారుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. తమ భూములు తిరిగి ఇవ్వాలంటూ కూడా భూ నిర్వాసితులు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి అంజయ్ ఫోన్లైన్లో అందుబాటులో ఉన్నారు. అంజయ్, చెప్పండి, స్థానికంగా పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? రాధాకృష్ణ, రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రధానంగా పరిశ్రమ నెలకొల్పితే తమకు ఉద్యోగాలు వస్తాయని భూములు ఇచ్చారు. కానీ భూములు ఇచ్చినప్పుడు కూడా ఏదైతే పరిశ్రమ నెలకొల్పలేదు. దాంతో తమ భూములు తమకు ఇవ్వాలని ఆదివాసీ బిడ్డలు, అదేవిధంగా ఆ ప్రాంతంలో ఎవరైతే భూములు ఇచ్చిన నిర్వాసితులు ఉన్నారో వారందరూ కూడా ఆందోళన చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఉదయం పూట ఏదైతే రాంపూర్, అదేవిధంగా రామాయిపేటకు సంబంధించిన గ్రామాలకి సంబంధించిన ప్రజలందరూ కూడా తాము ఇచ్చిన భూముల్ని తాము దున్నుకుంటామంటూ వాళ్ళందరూ కూడా ఎడ్ల బండ్లపై ఏదైతే భూములు ఇచ్చిన పరిశ్రమ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మందు డబ్బాలతోని ఏదైతే పోలీసులు అడ్డుకోవడంతో ఆ ప్రాంతంలోనే మందు డబ్బాలతోని ఆందోళన చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా పోలీసులకు, అదేవిధంగా నిర్వాసితులకి, మనం చూస్తున్న విజువల్స్ లో కూడా కనిపిస్తున్నాయి, ముఖ్యంగా నిర్వాసితులకు మధ్య కూడా తీవ్రమైన వాగ్వాదం జరిగింది, దోపులాట జరిగింది. ఎవరైతే ఆందోళన చేస్తున్నారో వారందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి మిగతా జైనత్, అదేవిధంగా కాంశీ, ఆదిలాబాద్ పోలీస్ స్టేషన్ లకు తరలించడం జరిగింది. అయితే తాము ఇచ్చిన భూముల్లో పరిశ్రమలు నెలకొల్పకుండా, తమకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఈ విధంగా భూముల్ని తమకు తాము ఇవ్వాలని, తిరిగి ఇవ్వాలని కోరితే అక్రమంగా కేసులు నమోదు చేయడం పట్ల నిర్వాసులు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఏవైతే భూములు తమకు ఇప్పించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. రాధాకృష్ణ. ఓకే అంజయ్, థ్యాంక్ యూ.